హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ అంశం వింటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అదేమిటంటే హిందువులంటే ఎంత చులకనైపోయిందంటే రేపో మాపో చావబోతున్న ముసలివాడు కూడా హిందూ మతాన్ని హిందూ శాస్త్రాలను హిందువులని కించపరచడానికి వెనుకాడడం లేదు అన్ని పాములు లేస్తే ఏలిగ పాము కూడా నేనెందుకు లేకూడదు నేలిగి పాము కూడా లేసి ఎగిరిందంట ఈరోజు హిందువుల పరిస్థితి అలా ఉంది హిందువులని ఎవరు ఏమన్నా అడిగే దిక్కు లేదు హిందువులు హిందూ శాస్త్రాలని ఎవరు దూషించినా దాన్ని ఖండించే వాళ్ళు లేరు వాళ్ళని శిక్షించే వాళ్ళు లేరు కాబట్టి ఇటు క్రైస్తవులు ముస్లింలు మన శాస్త్రాలని దూషిస్తూ మనల్ని విమర్శిస్తూ ఉంటే మేమెందుకు వెనక్కి తగ్గాలని పార్సీలు కూడా తమ మతోన్మాదాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తూ ఉన్నారు గట్టిగా రెండు లక్షలు జనాభా లేరు భారతదేశంలో వీళ్ళు ఈ వంద కోట్ల హిందువుల్ని వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో విమర్శించే స్థాయికి వచ్చారు ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన యొక్క గౌరవ ప్రతిష్టలు హిందువుల యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఎంత దీనంగా ఉందో ఇంతకీ మనం తెలుసుకోబోతున్న ఈ పార్సీ మతోన్మాది ఎవరు అంటే ఇతను చాలా గౌరవప్రదమైనటువంటి ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఒక జడ్జిగా ఉన్నాడు అనేక కేసుల్లో ఇతను తన యొక్క మతోన్మాదాన్ని చూపిస్తూ అనేక తీర్పులు కూడా హిందువులకి వ్యతిరేకంగా ఇచ్చాడు ఇలా తీర్పులు ఇవ్వడమే కాదు ఇతను బహిరంగంగా వేదాలని ఎక్కడ ఎప్పుడు ఎలా దూషించాడు అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇతను ఒక్కడే ఇలా చేస్తున్నాడా లేదా దీని వెనకాల ఈ పార్సీ మత పెద్దలు పార్సీ మత మత గ్రంథాలు ఇటువంటి మత పిచ్చిని నూరిపోస్తున్నాయా అనే విషయం కూడా చూద్దాం సరిగ్గా సరిగ్గా సంవత్సరం క్రితం ఈ పార్సీ మతోన్మాది ఇతని పేరు నారీమన్ నారీమన్ పాయింట్ అనేది మనకి మనం కనుక ముంబైలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నారీమన్ అనే పేరు పార్సీల పేరు ఈ నారీమన్ అనే వ్యక్తి అత్యున్నత న్యాయస్థానానికి అతను ఒక జడ్జిగా ఉన్నాడు అలా అత్యున్నత న్యాయస్థానంలో ఉంటూ అతను బహిరంగంగా అతన్ని ఏదో ఒక దగ్గరికి ఒక స్పీచ్ ఇవ్వడానికి పిలిచారంట ఆ స్పీచ్ దేని గురించి అంటే గ్రేట్ ఉమెన్ ఆఫ్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రముఖమైన స్త్రీలు గురించి ఉపన్యాసం ఇవ్వమంటే ఆ ఉపన్యాసంలో ఇతను ఏం చెప్పాడు అంటే ఋగ్వేదంలో స్త్రీలని అవమానిస్తూ కొన్ని వాక్యాలు ఉన్నాయి కొన్ని మంత్రాలు ఉన్నాయి అని ఇతను చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఒకటో సంవత్సరము ఇతను ఆగస్టు జూలై జూలై ఇరవై ఆరవ తేదీ ఇలా ఈ ప్రకటన చేయడం జరిగింది జస్టిస్ సునంద బండ్రార్ మెమోరియల్ లెక్చర్ ఇంకొక జస్టిస్ యొక్క మెమోరియల్ లెక్చర్లో ఇంకొక జడ్జికి సంబంధించిన మెమోరియల్ లెక్చర్లో ఇతను ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు లైవ్ బ్రాడ్కాస్ట్ అయ్యాయి ఫేస్బుక్లో ఏ అకౌంట్ కింద బ్రాడ్కాస్ట్ అయ్యాయి అనేది ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను మీరిక్కడ గమనించవచ్చు అండ్ బెంచ్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో అతను లైవ్లో బ్రాడ్కాస్ట్ చేయడమే కాకుండా ఇలా వేదాలను అవమానిస్తూ ఇంకా ఆ విషయాన్ని ట్వీట్ కూడా చేశారు జస్టిస్ రోహింటన్ నారిమన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి ఋగ్వేద సేస్ డు నాట్ మేక్ లాస్టింగ్ రిలే ఫ్రెండ్షిప్ విత్ ఉమెన్ బికాజ్ షీ వుడ్ బీ లైక్ హైనా అంటే స్త్రీ ఒక క్రూరమైన జంతువు వంటిది హైనా అనే ఒక జంతువు ఉంది అటువంటి హైనా అనే జంతువు వంటిది స్త్రీ కాబట్టి స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పేసి ఋగ్వేదం చెబుతుంది అంటూ ఇతను వ్యాఖ్యలు చేశాడు మనం ఇతను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు ఇతనికి నిజంగా స్త్రీల యొక్క స్వేచ్ఛ ఇంకా మన హిందూ మతం మీద గౌరవం ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా అసలైన దీని యొక్క అసలైన అర్థాన్ని కూడా మనం పరిశీలిద్దాం అసలు నిజంగా ఋగ్వేదంలో ఇలా స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు స్త్రీలను అవమానించమంటూ ఉందా అనే విషయం తెలుసుకోవడానికి హిందూ పోస్ట్ పత్రిక వాళ్ళు స్వామి విజ్ఞానంద్ అనే ఒక చాలా గొప్ప సాధువుని ఐఐటి కరగ్పూర్లో గ్రాడ్యుయేషన్ చేసి తరువాత పాణిని సంస్కృత సూత్రాలను సంస్కృత వ్యాకరణ శాస్త్రాన్ని ఇంకా మన గ్రంథాలను అధ్యయనం చేసిన ఆ మహర్షి గారిని అప్రోచ్ అయ్యి ఆయన్ని అడిగారు ఆయన చాలా విపులంగా దీనికి సమాధానం ఇచ్చారు ఆయన చెప్పింది ఏమిటి అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేసి వేదాలను మన శాస్త్రాలను ఇలా వక్రీకరించి ఇలా చేసింది ఎవరు అంటే కమ్యూనిస్టు ఉన్మాదులు ఈ కమ్యూనిస్టు ఉన్మాదుల్లో ముఖ్యంగా కొంతమంది కమ్యూనిస్టు చరిత్రకారులు ఈ విధంగా మన యొక్క వేదాలకి తప్పుడు అర్థాలు రాసి ఆ వేదాలపైన హిందువులకే కాదు ఇంకా అన్యమతస్థులకు కూడా అసహ్యం కలిగేలా వేదాలు చాలా తప్పుడు గ్రంథాల్లాగా చిత్రీకరించారు దీని యొక్క అసైన అర్థం వేరే ఉంది అని స్వామీజీ వివరించారు ఎత్ర నార్యంతు పూజ్యతే రమతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారని వేదాలు చెప్తున్నాయి మరి అటువంటి వేదాలు స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేయమని చేస్తే మీరు నష్టపోతారని చెప్పడం ఆశ్చర్యంగా లేదు దీంట్లో ఈ హైనా మరియు ఆ స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది పూర్తిగా వక్రీకరణ అక్కడ స్త్రీలతో స్నేహం చేస్తే మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు ఉన్నతంగా తయారవుతారు అనే దాని యొక్క అసలైన అర్థం దాన్ని వక్రీకరించి కమ్యూనిస్టు ఉన్మాదులు ఇలా రాశారు అటువంటి వాటిని పట్టుకొని ఇటువంటి పార్సీ ఉన్మాదులు మిగతా మతస్థులు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు తర్వాత ఇతను ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన లెక్చర్లో బా భారతదేశంలోని ప్రఖ్యాతమైన స్త్రీలనే రక్షణలో హిందూ స్త్రీలను ఎవరిని కూడా ఉదహరించలేదు ఇతను వేదాల్లోని గార్గి మైత్రేయి ద్రౌపది వంటి ఎంతోమంది మహోన్నతమైన స్త్రీల గురించి కొంచెం కూడా మెన్షన్ చేయలేదు సరే వాళ్ళేదో మన శాస్త్రాల్లో మన సా హిందూ గ్రంథాలకు సంబంధించిన వాళ్ళు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఇంకా ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని దోచుకుంటున్నటువంటి బ్రిటిష్ వాళ్ళనైతేనేమి జిహాదీలనైతే అయితే ఏమి ఎదుర్కొని వాళ్ళకి చా వాళ్ళని చావు దెబ్బ కొట్టిన రాణి తారాబాయి రాణి దుర్గావతి రాణి చెన్నమ్మ రాణి అబ్బక్క మరియు ఇంకా ఎంతోమంది మే గొప్ప గొప్ప మహారాణులు ఉన్నారు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వాళ్ళ గురించి అతను కొంచెం కూడా మెన్షన్ చేయలేదు ఇంకా ఎవరి గురించి మెన్షన్ చేశాడు కేవలం యూరోపియన్ స్త్రీల గురించి ఇంకా భారతదేశాన్ని విమర్శించేటువంటి కొంతమంది స్త్రీల గురించి మాత్రమే మెన్షన్ చేశాడు సరే ఇంకా ఇతను ఎవరి గురించి గొప్పగా చెప్పాడు ఆ లెక్చర్లో అంటే క్లియోపాత్ర క్లియోపాత్ర చాలా గొప్ప స్త్రీ అంట క్లియోపాత్ర బండారం చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు క్లియో పాత్ర సినిమా చూస్తే ఆమె క్యారెక్టర్ అనేది ఎంత బ్యాడో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది రోమన్ సైనికులతో రోమన్ జనరల్తో ఆమె నడిపించిన అక్రమ సంబంధాలు ఆమె యొక్క కుదకుళ్ళు కుతంత్రాలు సొంత తమ్ముడిని పెళ్లి చేసుకున్న క్లియో పాత్ర స్త్రీలందరికీ ఆదర్శంటూ చెప్పినప్పుడే ఇతన్ని దరిద్రపు మైండ్ సెట్ అనేది బయటపడింది ఇంకా జోవానా పోపు జో పోపు జోవానా అంట ఇది ఒక క్రైస్తవ మతన్మాది తర్వాత రజియా సుల్తానా రజియా సుల్తానా అనే ఆమె మన మొఘల్ చరిత్రలో ఆమె ఒక మహావీరు ఇలా వర్ణించారు మన చరిత్రకారులు రజియా సుల్తానా ఒక ఇస్లామిక్ మతోన్మాది ఈమె సొంత మొఘల్ సైనికుల చేతే చంపబడింది తర్వాత బ్రిటీషు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన ఎలిజబత్ రాణంట స్త్రీలందరికీ ఆదర్శం అంట తర్వాత రష్యాలో క్యాథరిన్ ద గ్రేటు ఇంకా ఇలా ఇందిరాగాంధీ మార్గరేట్ తచ్చర్రు ఇంకా మదర్ ధెరిస్సా ఇటువంటి వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు మన పార్సీ మతోన్మాది చూడండి మనం ఏ ఒక్క అన్య మతస్థుల్ని కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేము వీళ్ళు నర నరాన హిందువులన్నా హిందూ మత గ్రంథాలన్నా హిందూ దేవుళ్ళన్నా విషం నింపుకొని అవసరం వచ్చినప్పుడు సమయం చూసి మనల్ని దెబ్బ కొడతారు ఈరోజు క్రైస్తవుల్లాగో ముస్లిముల్లాగో వాళ్ళు మనల్ని విమర్శించడం లేదు పబ్లిక్గా పెద్ద సమస్య లేదు వాళ్ళ వల్ల అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే ఎప్పుడైతే మనం బలహీనపడతామో అప్పుడు ఏలిగిపోమను కూడా లేచి మన మీద పెత్తనం చెలాయించి మనల్ని తొ పాదాళంలోకి తొక్కడానికి ప్రయత్నిస్తాయి అని మనం చెప్పడానికి ఈ పార్సీ మతోన్మాదే ప్రత్యక్ష ఉదాహరణ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా కూర్చున్నప్పటి నుంచి చిన్న ప్రతి తీర్పు కూడా హిందువులకు వ్యతిరేకంగానే ఉంది ఇటువంటి హిందు మతోన్మాదుల్ని హిందూ ద్వేషుల్ని మనం నెత్తిన కూర్చోపెట్టుకొని మన నాశనం మనమే తెచ్చుకుంటున్నాం మన తల మీద మనమే మట్టేసుకుంటున్నాం ఇతను సుప్రీంకోర్టులో కూర్చొని ఒక పబ్లిక్ పిల్ ఒక లిటిగేషన్ వచ్చిందనమాట అది ఏం చెప్తుంది అంటే క్రైస్తవ పాస్టర్లందరూ కూడా సువార్త స్వస్థత సభలంటూ వీళ్ళు ప్రజలను మోసం చేసి మూకుమ్మడిగా మతం మారుస్తున్నారు దీని గురించి మీరు ఏదైనా చర్యలు తీసుకొని ఇటువంటి దాన్ని నిషేధించండి అంటూ ఎంతోమంది హిందువులు కలిసి ఒక పిటిషన్ వేస్తే ఇతను జస్ట్ ఇదంతా ట్రాషు అని చెప్పి ఈ పిటిషన్ని నిర్ నిర్దొందంగా కొట్టేశాడు దాన్ని బట్టే ఇతను అసలు రూపం బయటపడుతూ ఉంది ఇంకా ఈ మతన్మాది ఒకనొక తీర్పులో పార్సీ మతాన్ని హిందూ మతం నాశనం చేసిందని చెప్పుకొచ్చాడు ఈ పార్సీ మతం వాళ్ళని అక్కడ పర్షియాలో ముడ్డు మీద కొడితే ఇక్కడికి వచ్చి మన కాళ్ళ మీద పడి ఇక్కడ మనం ఏదో పోనీలే అని వీళ్ళని వీళ్ళని ఒక మూల ఉండమంటే వచ్చి మన తల మీదకి ఇప్పుడు మనల్నే పాతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఇతను ఏమంటున్నాడు అంటే దెర్ ఈజ్ నో క్యాస్ట్ ఇన్ మై మదర్ కంట్రీ అండ్ మదర్ రిలీజన్ బట్ హియర్ వీ హ్యావ్ ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్ దేర్ బట్ హియర్ ఇట్ మ్యాటర్స్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ ఏ ప్రీస్ట్ ఫ్యామిలీ ఐ కెనాట్ బికమ్ ప్రీస్ట్ ఇతను ఒక పార్సీ పూజారిగా ఒక పార్సీ మతాధికారిగా అవ్వాలనుకున్నాడంట కానీ అతను పార్సీ మతాధికారుల కుటుంబంలో పుట్టలేదు కాబట్టి ఆ పార్సీ మత పెద్దల యొక్క ఆ సంఘంలోకి ఇతన్ని తీసుకోలేదంట దీనికి కారణం హిందువులే హిందువుల్లో కూడా ఇలా కులం అనేది ఉంది ఆ కులాన్ని ఇక్కడ ఉన్న పార్సీలు కూడా అవలంబిస్తున్నారు పర్షియాలో అయితే మేము ఎవరైనా సరే పార్సీ మత పెద్దగా అవ్వచ్చు దీనికంతగా అంతటికే కారణం హిందువులే అని హిందువుల్ని హిందూ మతంలోని వర్ణ వ్యవస్థను ఇతను దూషిస్తూ ఉన్నాడు ఇది ఈ లాజిక్ ఎలా ఉందంటే అసలు వాళ్ళ వాళ్ళ పార్సీ కమ్యూనిటీకి హిందువులు ఎప్పుడు వెళ్ళి మత ప్రచారం చేసింది లేదు పార్సీ కమ్యూనిటీని మనలో కలుపుకోవడానికి వాళ్ళని మనం చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు కానీ వాళ్ళే ఏదో కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు ఇక్కడ దానికి కూడా మనమే నా కారణం అంటే ఎవ ఈ ప్ర ఈ భారతదేశంలో ఏ మతంలో ఏ సమస్య వచ్చినా అన్నింటికీ హిందూ మతమే కారణం ఎవరికి ఏ ఉద్యోగం రాకపోయినా ఎవరిని ఏ అంటే పక్క మతంలో వాళ్ళని చర్చిలో ఒకడిని పాస్టర్ కానీయకపోయినా మసీదుల్లో ఒకడిని ముల్లాగా చేర్చుకోకపోయినా మరియు ఈ పార్సీల దాంట్లో ఆ పార్సీ మత పెద్దగా చేర్చుకోకపోయినా అన్నింటికీ కారణం ఈ హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ హిందూ మతంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు అగ్ర అగ్రవర్ణాలు మరి కింద వర్ణాలను తొక్కేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీ మిగతా మతాలు కూడా చెడిపోయాయి అని చెప్పి ఏ విధంగా హిందూ మతంపై విషంగా అక్కుతున్నాడో చూడండి సరే ఇతనికి నిజంగా స్త్రీల మీద గౌరవం ఉందే స్త్రీలంటే స్త్రీల మీద ఉండే వివక్షకి ఇతని వ్యతిరేకం అంటే కానే కాదు ఇతను ఒక అద్భుతమైన తీర్పు చెప్పి హిందువులకి తీరం ద్రోహం చేశాడు కాసిం రజ్వీ అనే ఒక నిజమైన నిఖాస్ అయిన హిందూ ముస్లిం హిందువులని తమ యొక్క సోదరులుగా భావించే ముస్లిం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఈ ఖాసిం రజ్వి ఈ ఖాసిం రజ్వి అనే అతను ఒక మామూలు ముస్లిం కాదు ఈ వసీం రజ్జీ సారీ వసీం రజ్వి ఈ వసీం రజ్వి అనే అతను ఖురాన్లో ఇరవై రెండు వాక్యాలు ఉన్నాయి హిందువులను చంపమంటూ ఈ వాక్యాలను చూపించి తీవ్రవాదులను తయారు చేసి హిందువులను చంపమంటూ ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఇరవై ఆరు ఖురాన్ వర్సల్ని భారతదేశంలో ఉండే ఖురాన్ల నుంచి తొలగించండి అంటూ ఒక చాలా సాహసోపేతమైన పిటిషన్ వేశాడు ఈ పిటిషన్ని విచారించింది ఈ పార్సీ మతోన్మాది ఈ పార్సీ మతోన్మాది ఆ పిటిషన్ని కొట్టేసి ఆ ఖురాన్ ఈ కురాన్లో ఉండే వర్సలన్నీ మంచివేను నువ్వే వక్రీకరిస్తున్నావు అని చెప్పి పిటిషన్ను కొట్టేసి ఆ పిటిషన్ వేసిన వసీం రజ్వి మీద యాభై వేల రూపాయలు ఫైన్ వేశాడు ఒకవేళ ఒక నిజమైన దేశభక్తుడు ఒక హిందూ మతాన్ని గౌరవించేవాడు హిందువుల సంక్షేమాన్ని కోరే వ్యక్తి వ్యక్తి కనుక అక్కడ ఉండి ఉంటే ఆ వరుసల్ని బ్యాన్ చేయకపోయినా ఈ కురాన్లో ఇలాగా నిజంగానే హిందువులు చంపమని ఉంది అని పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎంతోమంది హిందువులు ఈ నిజాన్ని తెలుసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఈ అత్యున్నత న్యాయస్థానంలో హిందువులు ఈ పార్సీ మతోన్మాదిని కూర్చోబెట్టబట్టే కదా హిందువులకి ఈ విధంగా ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది కురాన్లో ఉన్నటువంటి ఈ హిందువులు చంపమన్న వరుసలు వరుసలు ఇతని ఇతని కళ్ళకు కనిపించలేదు కానీ అదే సమయంలో ఇతను ఏం చేశాడు అంటే హీ ఫామ్ డే కాన్స్టిట్యూషన్ బెంచ్ టు ఎగ్జామింగ్ ద మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సంస్కృత శ్లోక అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే ఒక అద్భుతమైన ప్రార్థన ఉంటుంది ఈ ప్రార్థన ఎంత గొప్పది అంటే మ్యాట్రిక్స్ సినిమాల్లో మ్యాట్రిక్స్ యొక్క సెకండ్ పార్ట్ మ్యాట్రిక్స్ లీరో సినిమాల్లో మీరు కనుక చూస్తే ఆ సినిమా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్ టైటిల్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వస్తుంది ఈ పాట గురించి ఆ డైరెక్టర్ని ప్రశ్నించినప్పుడు నేను ప్రపంచంలో ఉండే అనేక మత గ్రంథాలు ఆ ప్రార్థనలన్నీ చదివాను ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ తమసోమా జ్యోతిర్గమయ్య అసతోమ సద్గమయ్య ప్రార్థన ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ దీంట్లో ఉన్నటువంటి అర్థం ఎందులో లేదు అందుకే ఈ ఈ ప్రేయర్ని నేను నా సినిమాలో పెట్టానని నన్ను చెప్పింది ఇంకా దీనికంటే ఈ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని వర్ణించడం మనకు ఒక ఉదాహరణ అవసరం లేదు దాంట్లో కూడా ఇది హిందూ మతోన్మాదం ఉంది అది కమ్యూనల్ ప్రేయరు అని చెప్పేసి దాన్ని ఈ కేంద్రీయ విద్యాలయం స్కూల్స్ అన్నింటిలో ఈ ప్రేయర్ చదివిస్తారనమాట ఇది కమ్యూనల్ ప్రేయరు కాబట్టి కేంద్రీయ విద్యాలయం స్కూల్స్లోంచి ఈ ప్రేయర్ తొలగించాలంటూ ఇతను ఒక కొంతమంది జ జడ్జిల్ని కలిపి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కేంద్రీయ విద్యాలయంలో ఉండే ప్రయత్నించి తొలగించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు కూడా ఇంతకీ స్త్రీ స్త్రీతో స్నేహం చేస్తే హైనాతో స్నేహం చేసినట్టు అని చెప్పినటువంటి ఇతను ఋగ్వేదం నుంచి కోట్ చేసిన ఆ వక్రీకరణ చేసింది ఎవరనుకుంటున్నారు డిఎన్ ఝా మరియు రోమిళ్లా తాపర్ అనేటువంటి కమ్యూనిస్టు ఉన్మాదులు ఈ కమ్యూనిస్టు ఉన్మాదులకి పొడిస్తే ఒక సంస్కృ సంస్కృతం మొక్క రాదు ఒక పాళీ మొక్క రాదు వీళ్ళకి ఒక హిందూ ధర్మశాస్త్రం తెలియదు ఇటువంటి వాళ్ళంతా మన శాస్త్రాలని వక్రీకరించి పుస్తకాలు పుస్తకాలు రాసి మన స్కూల్స్లో మన యొక్క పిల్లల చేత చదివిస్తూ ఉండబట్టే మనకి ఈ దరిద్రం అనేది చుట్టుకుంది ఇంకా తరువాత వీడియోల్లో ఈ పార్సీలు ఏ విధంగా హిందూ సమాజాన్ని హిందూ వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళు తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారనే విషయం విపులంగా చెప్తాను హరి ఓం